आप ट्रेन में आओगे, आप मंत्री जी के फ्रेम में आ जाओगे, आपको दूसरी साइड जाना पड़ेगा। I said you have to be to that side, otherwise you will be in the frame. Let me put my mask on, so that's going to be another challenge. Today morning.
किसी और ऑफिसर को बैठना तो बैठ सकते हैं आप, ये ना प्लीज बैठे आप साथ की चेयर आगे आंध्र प्रदेश राष्ट्रानिकि संबंधिंचिन వివిధ అంశాలు గత 2 నెలలుగా కోవిడ్-19 వల్ల రాకపోకలు లేనందువల్ల ఏవైతే రాష్ట్రానికి సంబంధించిన అంశాలు ఉన్నాయో ఫాలో చేసే సమయం ఇబ్బంది అయినందువల్ల పోలవరం ప్రాజెక్ట్ అనుకోండి వెనుకబడిన ప్రాంతాలకు సంబంధించిన ఏదైతే ఆర్థిక సహాయం కేంద్రం నుంచి రావచ్చు, అదేవిధంగా రాష్ట్రానికి సంబంధించిన పునర్వ్యవస్థీకరణ చట్టంలో భాగంగా ఉండవలసిన ఏవైతే అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయో మన టీడీఎస్ నోటిఫికేషన్కు సంబంధించిన డ్యూస్, అదేవిధంగా కేంద్రం నుంచి రాష్ట్రానికి జిఎస్టీకి సంబంధించిన డ్యూస్ అనుకోండి పన్ను, ఎందుకంటే ఈ విపత్తు వలన ఆర్థికంగా రాష్ట్రం మీద చాలా ప్రెషర్ ఉంది కాబట్టి పన్ను కలెక్షన్స్ లేనందువలన కేంద్రాన్ని కోరడం జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రతి ఒక్క అంశం మీద ఒక వివరణ ఇస్తూ ఆ వివరణ ఇక్కడ కేంద్ర మంత్రివర్యానికి తెలియజేసి తద్వారా రాష్ట్రానికి సంబంధించిన డ్యూస్ ఏవైతే ఉన్నాయో అవి అదేవిధంగా రాష్ట్రానికి అదనంగా చేపట్టుకొని ఆర్థిక సహాయము ఇవ్వవలసిందిగా కోరడం జరిగింది. వాటిలో నాతో పాటు ముఖ్యమంత్రి గారి ప్రిన్సిపల్ అడ్వైజరు శ్రీ అజయ్ కల్లం గారు, మరి ఫైనాన్స్కు వాటర్ రిసోర్సెస్కు సంబంధించిన సెక్రటరీ, అడిషనల్ చీఫ్ సెక్రటరీ కానీ ప్రిన్సిపల్ ఫైనాన్స్ సెక్రటరీ కానీ ఫైనాన్స్ టీమ్ అంతా కూడా ఢిల్లీకి రావడం జరిగింది. బిల్లింగ్ జరిగింది, అంటే రాష్ట్రము ఖర్చు పెట్టి మనకు రీఎంబర్స్మెంట్ కేంద్రం తిరిగి మనకు ఇవ్వవలసింది. సహజంగా ఏమవుతుందంటే కేంద్రం ఖర్చు పెడుతుంది కానీ పోలవరం ప్రాజెక్టు త్వరగా పూర్తి చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వము మనమే ఖర్చు పెట్టి ఆ తర్వాత రీఎంబర్స్మెంట్ అడుగుతుంది. ఎందుకు ఆలస్యం జరుగుతుంది? ఆలస్యం అనేది ఏం కాదు, గత 2-3 నెలలుగా మనం చూసిండేది కదా ఈ కోవిడ్ వలన ఎక్కడ కూడా రెగ్యులర్ రొటీన్గా జరిగే ఏదైతే కార్యక్రమాలు ఉన్నాయో డిలే ఉంది కాబట్టి మనం వచ్చి ఇక్కడ గమనించుకోవాలి. నిన్న సీఎం గారు నిధుల సమీకరణ చేపట్టాలి, చాలా పెద్ద ఎత్తున ప్రతిష్టాత్మక ప్రాజెక్టు నాడు నేడు అని లాంటి 100,00,000 కోట్ల రూపాయలు అవసరం అవుతుందని అంచనా అవుతుంది. లక్ష పైన అవుతుంది, దాని నుంచి కేంద్రం నుంచి ఏమైనా సహకారం ఆశిస్తున్నారు? ఖచ్చితంగా, ఎందుకంటే పునర్వ్యవస్థీకరణ చట్టంలో మనకు రావాల్సిన రెవెన్యూ డెఫిసిట్ గ్రాంట్ కానీ ఇటువంటివి ఏవి సెటిల్ అయినా కూడా ఆ డబ్బులంతా తీసుకొని ఖచ్చితంగా మనము ఏదైతే కొత్త ప్రాజెక్ట్స్ టేకప్ చేయాలనుకున్నామో వాటిని ఉపయోగించుకుంటే దానికి పనికి వస్తుంది కాబట్టి అది కూడా అడగాలి. ఇప్పుడు జిఎస్టీ బకాయిలు ఎంత రావాల్సింది? బకాయిలు దాదాపు 3,000 కోట్లు ఉందన్నమాట, అంటే పాత బకాయిలతో పాటు లేటెస్ట్ ఏప్రిల్ని కలుపుకుంటే 3,000 కోట్లు రావాలి. ఇప్పుడు కోవిడ్ ఎఫెక్ట్తో స్టేట్ ఎంత రెవెన్యూ లాస్ అవుతుంది, ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి? రెవెన్యూ బాగా అంటే ఫస్ట్ 3 నెలలు దాదాపు 40% తక్కువలో ఉంది. ఫస్ట్ 3 నెలలు ఏప్రిల్ మే జూన్ చూసుకుంటే దాదాపు 40% తక్కువలో ఉంది అన్నమాట. ఇంకా ఇప్పుడు కేంద్ర మంత్రులు కలవబోతున్నారు కదా, ఎవరెవరిని ఢిల్లీ షెడ్యూల్ వేయడం అని వాటర్ రిసోర్స్ మినిస్టర్ గారిని కలవాలి, మన గజేంద్ర సింగ్ షెకావత్ గారిని, అదేవిధంగా యూనియన్ మినిస్టర్ స్టేట్ ఫర్ ఫైనాన్స్ అనురాగ్ ఠాకూర్ గారిని కలవాలి. ఏ ఇష్యూ డిస్కస్ చేయబోతున్నారు? గజేంద్ర సింగ్ షెకావత్ పోలవరం నిధులు కిషన్ రెడ్డి గారిని కూడా కలుసుకున్నాం, చూడాలి ఎందుకంటే సమయం ముఖ్యంగా మనం వచ్చిన సార్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కు గతంలో ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం స్పెషల్ అసిస్టెన్స్ ఇచ్చింది ఈఏపీ నుంచి నిధులు తీసుకోవాలని, సో అది ఆ కాలం అది అయిపోయిందా? దానికి సంబంధించి ఎన్ని ప్రాజెక్టులు ఏదైతే ఈఏపీ కింద జరిగే ప్రోగ్రామ్ గత ప్రభుత్వము ప్రత్యేక హోదా అనేది వదిలిపెట్టి ప్రత్యేక ప్యాకేజ్ అనే దానికి మార్చుకొని
ఆ మార్పులో క్లారిటీ లేకుండా ఏది కూడా ఒక క్లియర్గా జరిగే దాన్ని మార్చుకుంటూ రాష్ట్రానికి ఎటువంటి ఉపయోగం లేకుండా ఏ పిల్లల్లో ఏదైతే మీరు తీసుకుంటారో అది మళ్ళీ రీఎంబర్స్ చేస్తామని చెప్పి కన్ఫ్యూజన్లో పెట్టడం జరిగింది. లేకపోతే ఈఏపీ అనేది ఒక నార్మల్ ప్రోగ్రామ్ ప్రాజెక్టు. కోవిడ్ ఎఫెక్ట్లో రాష్ట్రానికి ఎంత సహాయం చేసింది కేంద్రం, ఎందుకంటే అన్ని రాష్ట్రాలకి సహాయం అందిస్తున్నామని చెప్పి చెప్తుంది కేంద్రం. సో ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు కేంద్రము చేసే సహాయము దాదాపు 20 లక్షల కోట్లు మైగ్రెంట్ లేబర్స్కు, తర్వాత మనకు సంబంధించిన ఫ్రీ రేషను, దాని తర్వాత చిన్న పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో చిన్న పరిశ్రమలకు సంబంధించిన వర్కింగ్ క్యాపిటల్లు, దాని తర్వాత లేబర్కు సంబంధించిన కొన్ని కన్స్ట్రక్షను, రైతులకు సంబంధించి పర్సంటేజ్ పాపులేషన్ ప్రకారంగా అందరితో పాటు మనకు వచ్చేది. నిధుల సమీకరణ అనేది చేయబోతుంది కదా, 100 కోట్ల సంబంధించి ప్రాజెక్టుల సంబంధించి ఏ మార్గాల ద్వారా చేయబోతున్నారు? అన్ని రకాలు. ఒకటి కేంద్రం నుంచి ఏదన్నా మనం గ్రాంట్ తీసుకుంటే దానికి, నెంబర్ టూ పునర్వ్యవస్థీకరణ చట్టంలో భాగంగా మనకు రావాల్సిన ఏదైతే రెవెన్యూ డెఫిసిట్ ఉందో అది, కొంతవరకు మనం ఫైనాన్స్ నుంచి తీసుకుంటే అప్పు రకరకాలు ఇంత జాగ్రత్తలు వచ్చింది కాబట్టి అప్పు చేతుంది. ఓకే, థ్యాంక్ యూ.